హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం. మోసం చేస్తే అంతకంత అనుభవించాల్సిందేనండి. అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో సుబ్బన్ అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాటి పొలం, కొన్ని ఆవులు కూడా ఉండి పంటలో కంటే పాలలోనే ఎక్కువ రాబడి ఉండటం చేత తన దగ్గర ఉన్న ఆవుల సంఖ్యను బాగా ఎక్కువ చేశాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకి ఇక తన ఆవుల్లో ఒకదాన్ని కొట్టం బయటకు కట్టేక తప్పటంలా. ఆ కొట్టంలో చోటు లేదు, మరి అంత ఫుల్ అయిపోయింది. తన దగ్గరున్న ఆవులు అన్నింటిలోకి అణుకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడు ఇప్పుడు సుబ్బన్న. ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది. దూడను వదలాల్సిన పని లేకుండానే పాలిచ్చేంత సాధువైనటువంటి ఆవు అది. సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడి పుంజు కూడా ఉండేది. రోజు ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందరినీ నిద్రలేపేది. ప్రతిరోజు ఆ కోడి పుంజు కూసే మూడవ కూతకు సుబ్బన్న మేలుకోవటం, పాలు పిండటానికి కొట్టడం లేకపోయేవాడు. సుబ్బన్న దినచర్యని గమనించినటువంటి పక్కింటి ఆమె పిసినారి పుల్లమ్మ. ఈవిడకు ఒక దురాలోచన కూడా వచ్చింది. ఇక ఆమె రోజు తొలికోడి కోతకే మేలుకోవటం మొదలుపెట్టింది. లేచిన వెంటనే గబగబ సుబ్బన్న దొడ్లోకి పోయేది. కొట్టం బయట కట్టేసి ఉంచినటువంటి ఆవు పాలన్నీ చకచకా పిండేసుకుని ఇంటికి పారిపోయేది. పాపం మూడవ కోడి కోతకు మేలుకున్నటువంటి సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు. కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు. ఓ నాలుగు రోజులు చూసి ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకొని చూశాడు. మాయమవుతున్న ఆవు పాలని ఎటు పోతున్నాయో తెలుసుకునేందుకు మాటు వేసి ఉంచాడు. ఇక తొలికోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆత్రంగా పాలని పిండుకుంది. ఆ పైన ఆకారం పక్క నుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. చూస్తున్న సుబ్బన్నకు విషయం అంతా అర్థమైపోయింది. రోజు పాలని పిండుకుపోతున్నటువంటి ఆ పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ రోజునే ఆ కోడి పుంజును తన బంధువుల ఇంటికి పంపేశాడు. చీకటి పడుతుండగా తమ వీధుల్లోనే ఉండే చాకలి పుల్లన్న ఇంటికి వెళ్ళి అతని గాడిదను ఒక రాత్రికి తన దొడ్లో కట్టేసుకుంటానని అడిగాడు. సుబ్బన్న అయితే పశువులకు మంచి పచ్చిగడ్డి వేస్తాడులే అనుకొని ఆ రాత్రి గాడిదకి పండగే కదా అనుకొని, అలాగే ఒక రాత్రి ఏమిటి, ఎన్ని రాత్రులు తీసుకుపోండి సార్ అని అన్నాడు పుల్లన్న. ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేసి దానికి బాగా పచ్చిగడ్డి వేశాడు. దొరక్క దొరికిన పచ్చిగడ్డి దొరకడంతో కడుపు ఉబ్బేటట్టుగా తింది పాపం ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని నిజంగా ఆవే అనుకుంటారు. అన్నీ అమర్చిన తర్వాత సుబ్బన్న ఒక మూలగా చోటు చూసుకొని హాయిగా నిద్రపోయాడు. ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కుయిల. రోజు సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి, అయ్యో చాలా ఆలస్యమైందే అన్నట్లు గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్ని కానీ పరిమాణాన్ని కానీ గమనించకుండానే పాలన పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో దభీమని ఒక గట్టిగా ఒక తనుదన్ని శబ్దం, ఆ వెంటనే టంగమన్న ఇతర కొండ శబ్దం, అయ్యో మన అరుపులు వెంట వెంటనే నిలబడ్డాయి. బెదురుకున్నటువంటి గాడిద పుల్లమ్మను మళ్ళీ తన్నుతూ ఒళ్ళంతా హోనం చేసేసింది. దొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ ఒక వారం రోజుల పాటు సుబ్బన్న గొడ్లకు ఉచితంగా చాకరీ చేయాల్సి వచ్చింది. దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించేందుకు చాలా డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి. అలాగే మన జీవితంలో కూడా మోసం అనేది ఎంతో కాలం నిలదు మిత్రులారా. ఇది అంతకంతకు అనుభవించాల్సింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని
మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం.